సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన పలువురు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ రేటుకు మద్యం కొనుగోలు చేసి రహస్యంగా ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెందిన వెంకన్న సతీష్ అనే ఇద్దరు వ్యక్తులు సో ఆంధ్రాలో అధిక వైన్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ నుంచి లిక్కర్ కొనుగోలు చేసి ఆంధ్రాలో అమ్ముకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు, సులభంగా ఈజీ ఎర్నింగ్స్ అని చేసుకోవచ్చు అనే ఒక దురుద్దేశంతో ఇక్కడ నుంచి తౌలు ట్రాన్స్పోర్ట్ అవుతున్న ఒక డీసీఎం వెహికల్లో మునగాల వైన్ షాప్లో కొంత లిక్కర్ కొనుగోలు చేసి దాదాపుగా 1100 లిక్కర్ వాటర్ బాటిల్స్ ఒక 4 కొన్ని బాటిల్ కొనుగోలు చేసి అదే తౌడులో సంచుల మధ్యలో సంచులలో ప్యాక్ చేసుకొని తౌడు సంచుల మధ్యలో పెట్టి ఒక డీసీఎంలో ఏపీకి తరలిస్తూ ఉన్నారు. సో ఇట్టి సమాచారం మాకు రాగా వారిని యొక్క పట్టుకొని వాళ్ళ నుంచి ఈ లిక్కర్ అంతా స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో వాహనాన్ని కూడా డీసీఎంని కూడా సీజ్ చేయడం జరిగింది. సో యువతకు కానీ పబ్లిక్ కానీ పోలీసు వారి విన్నపము, దురుద్దేశంతో ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఒక ఆలోచనతో ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము.